మనకు తెలిసి ఊర్లలో షెడ్ల పొంట ఏమేం చేపలు దొరుకుతాయి ఉల్లా? రవ్వలు, బొమ్మెలు, బొచ్చెలు, బంగారు తీగలు, కొర్రమట్టలు, పాపర్లు, జల్లెలు, ఇంకో రెండు మూడు తీళ్ళ దొరుకుతాయి. బుడ్డ చేపలు చూతా పట్టుకొచ్చి అమ్ముతారు అనుకోనరీ. మంచిగా పులుసు పెట్టుకొని తింటేనా నా స్వామి రంగ ఏమన్నా ఉంటుందా? ముడుచుకుంటా మూడు రోజులు తినొచ్చు. కానీ ఈ చేపలు అట్లా కాదు. లో ఇవేం చేపలు రు, అటు జల్లలు కాదు ఇటు కొర్రమట్టలు కాదు. చూస్తుంటే మన చెర్లలో దొరికే చేపలు కానట్టే కొడుతుంది కదా. అవు మరి సముద్రంలో దొరికే దయ్యం చేపలలో ఇవో రకం. అంటే చేపలను మనం పులుసు పెట్టుకుని ఫ్రై చేసుకొని తింటాం. కానీ ఈ చేపలు పానంతోనున్న పచ్చి చేపలనే లటుక్కున నోట్లేసుకుంటాయట. కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యామ్ లో ఈ అన్నలు చేపల షికారి పోతే ఈ రెండు చేపలు పడ్డాయట. వాటి మూతులు చూడు రెట్లున్నాయో. చెరువులో ఉన్నాగానే దాంట్లో చేపలు అభివృద్ధి కావు. అది ఉన్న చోట చిన్న చిన్న చేపలను తినేసుకుంటూ ఉంటుందని చెప్పేసి. చేపలను తినే చేపలు కాబట్టి ఉన్న చెరువులలో చేపలు మిల్లు కూడా కష్టమే. మరి కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి వచ్చినాయో ఇంకేడికి వెళ్ళి వచ్చినాయో గానీ వాళ్ళకు చిక్కిన రెండు అంటే సిక్కకుంటూ ఇంకెన్ని ఉన్నాయో. డ్యాంలో చేపలు ఎన్ని పోతం పెడుతున్నాయో పో.